హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో చిత్పేట్ బెంగళూరులో ఉండే శ్రీ అమర్దీప్ సిల్క్ శారీస్లో బ్యూటిఫుల్ శారీస్ కలెక్షన్ చూపిస్తాను ప్రత్యేకంగా ఈ వీడియోలో మనం క్రేప్ సిల్క్ శారీస్ అలాగే బ్రాసో శారీస్ కెటలాగ్ శారీస్ అలాగే కొన్ని కొన్ని వెయిట్లెస్ శారీస్ కూడా చూద్దామండి సో వీళ్ళ దగ్గర ఏంటంటే సింగిల్ శారీ కూడా కొరియర్ అనేది అవైలబుల్గా ఉంది స్క్రీన్ మీద వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తాను మీరు ఏదన్నా శారీ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ చేయండి సో ముందుగా నేను ఇక్కడ మీకు క్రేప్ సిల్క్ శారీస్ చూపిస్తున్నానండి దీంట్లో ఏంటంటే వీళ్ళ దగ్గర ట్వంటీ డిజైన్స్ వరకు కూడా అవైలబుల్గా ఉంటాయి జస్ట్ శాంపుల్ పర్పస్ మాత్రం నేను మీకు ఇక్కడ టూ డిజైన్స్ అనేవి చూపిస్తున్నాను అనమాట సో క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి సో మీరు ఒకసారి అయితే తెప్పించుకొని చూడండి మీకు క్వాలిటీ నచ్చితేనే మరిన్ని సారీస్ అనేవి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు హోల్సేల్ ప్రైస్కి రీటైల్గా సేల్ చేస్తున్నారు ఒక్కసారి కూడా మీకు త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్కే వచ్చేస్తుంది అనమాట విత్ బ్లౌజ్ కూడా వస్తుంది ఒకసారి అయితే నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సో దట్ మీకు క్లియర్ ఐడియా అనేది వచ్చేస్తుంది సో చూస్తున్నారు కదా డార్క్ కలర్స్ ఉండడం వల్ల మనకి డైలీ వేర్ యూస్ చేయడానికి చాలా బాగా ఉంటుంది సో మీకు ఏదన్నా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసేయండి సో ఇది వచ్చేసరికి పళ్ళు అండి సో చూస్తున్నారు కదా పళ్ళు ఇలా వచ్చింది మొత్తం శారీ అంతా కూడా మనకి లీఫ్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు సో శారీ అంతా కూడా మనకి బాడీ పార్ట్ ఇలాగే కంటిన్యూ అవుతుందండి దీనికి మనకి బ్లౌజ్ కూడా వచ్చింది నేను మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను సో శారీ అంతా కూడా చూస్తున్నారు కదా ఇలాగ లీఫ్ ప్యాటర్న్ అనేది ఇచ్చేసారు ఈ శారీ వచ్చేసరికి జస్ట్ మనకి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్కే వచ్చేస్తుంది సో బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారనమాట అంటే మనకి బార్డర్లో ఏ కలర్ యూజ్ చేశారో అదే కలర్లోనే మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు సో దీంట్లోనే మనము సెకండ్ డిజైన్ ఉంది కదా సెకండ్ డిజైన్లో కూడా ఒక శారీ అనేది ఓపెన్ చేసి చూద్దామండి ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి ఫోర్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి సో ఇది వచ్చేసరికి మనకి మెరూన్ కలర్ ప్యాటర్న్ ఉంది కదా చాలా బాగుంది ఎవరికన్నా గిఫ్ట్ చేయాలన్నా కూడా మీరు హ్యాపీగా గిఫ్ట్ చేయొచ్చండి అంత క్వాలిటీ అయితే అంత బాగున్నాయి సో మొత్తం అంతా కూడా మనకి ప్రింట్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి సిల్వర్ అలాగే మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది మనకి బార్డర్లో ఏ కలర్ అయితే యూజ్ చేశారో అదే కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ కూడా ఇచ్చారండి చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ అయితే సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ అనమాట సో మెరూన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు దీంట్లో కూడా మనకి ఫోర్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి మీకు ఏదైనా నచ్చిందనుకోండి మీరు స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని వాళ్ళకి మెసేజ్ చేశారనుకోండి మీకు నచ్చిన శారీని కొరియర్ చేసేస్తారు నెక్స్ట్ నేను మీకు బ్రాసోలో కొన్ని బ్యూటిఫుల్ శారీస్ కలెక్షన్ చూపిస్తాను బ్రాసోలో కూడా వీళ్ళ దగ్గర ఒక ట్వంటీ టు థర్టీ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయండి ప్రింట్లో కావాలన్నా వీవింగ్లో కావాలన్నా కూడా దొరుకుతుంది ఇక్కడ ఏంటంటే నేను మీకు ప్రింట్లో చూపిస్తున్నాను ఇది రన్నింగ్ శారీ వస్తుంది అలాగే మనకి బ్లౌజ్ కూడా వస్తుంది ఒకటి ఓపెన్ చేసి చూద్దాము సో దట్ మీకు క్లియర్గా అర్థమైపోతుంది సో దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ శారీ కూడా సేమ్ ప్రైస్ బట్ మీకు ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఉంటుంది అలాగే కొరియర్ ఛార్జ్ కూడా ఉంటుందండి బట్ శారీ యొక్క క్వాలిటీ మాత్రం చాలా బాగుంది సో చూస్తున్నారు కదా సో చాలా సాఫ్ట్గా ఉందండి మనం ఏంటంటే డైలీ వేర్ కానీ లేదా ఆఫీస్ వేర్కి ఒకవేళ మీరు ఎంప్లాయీస్ అయితే ఇలాంటి శారీస్ మీరు వేర్ చేసుకున్నారనుకోండి మీకు ఎటువంటి ఇరిటేషన్ ఉండదు అనమాట ప్రజెంట్ సమ్మర్ సీజన్ కాబట్టి మనము ఇరిటేటింగ్ ఇచ్చే శారీస్ కనుక వేసుకున్నట్లయితే చాలా ఇదిగా ఫీల్ అవుతూ ఉంటాం కదా అలా కాకుండా ఇలాంటి సాఫ్ట్ శారీస్ కనుక వేసుకున్నట్టయితే మీరు కంఫర్ట్గా ఫీల్ అవుతారు సో ఏ కలర్ అయినా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు అండి జస్ట్ మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అనమాట నేను మీకు కలర్స్ కూడా చూపిస్తాను అలాగే వీటిలో ఇంకా డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా మనం చూద్దాము సో చూస్తున్నారు కదా రామా గ్రీన్ ఉంది ఇక్కడ మనం వైన్ కలర్ చూసాము అలాగే ఆరెంజ్ బ్లూ గ్రీన్ రెడ్ బ్లాక్ ఎల్లో ఇలాగా ఎయిట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మీరు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి సెండ్ చేశారనుకోండి మీకు కొరియర్ అనేది వాళ్ళు చేసేస్తారు సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి శారీస్ అంతా కూడా నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది బ్రాసోలోని వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి జస్ట్ శాంపుల్ పర్పస్ కోసం నేను కొంత వెరైటీస్ అనేవి చూపిస్తున్నాను అనమాట సో వేర్ అనేది చాలామంది వెతుకుతూ ఉంటారు కాబట్టి డైలీ వేర్లోనే నేను ఎక్కువ కలెక్షన్స్ అనేవి మీకు ఈరోజు చూపిస్తున్నాను నెక్స్ట్ బ్రాసోలోనే మరొక వెరైటీస్ అనమాట ఇవి ఇవి కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీసే అండి దీంట్లో నేను మీకు ఈ డిజైన్లో ఏంటంటే ఫోర్ కలర్స్ వస్తాయి సో పైన వచ్చేసరికి మనకి వేరే డిజైన్ ఉంది కింద వేరే డిజైన్ ఉంది కదా సో ఏ డిజైన్ తీసుకున్నా కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ పడుతుంది సో ఈ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంటుంది ప్లస్ అందరికీ కూడా చాలా ఫేవరెట్ కలర్ అండి సో యంగ్స్టర్స్ కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ ఎవరికి వేసినా కూడా చాలా బాగుంటుంది ఈ సారీ సో మనకి ఎండింగ్ ఏంటంటే ట్యాన్సిల్స్ ఇచ్చారు అలాగే మనకి ఇది రన్నింగ్ శారీ కాకుండా పళ్ళు వచ్చిందనమాట సో పళ్ళు వచ్చి శారీ బాడీ పార్ట్ అంతా కూడా ఇలా బ్యూటిఫుల్ డిజైన్ అనేది ఇచ్చారు సో శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుందండి అలాగే బ్లౌజ్ వచ్చేసరికి మనకి బార్డర్లో ఎల్లో కలర్ యూజ్ చేశారు కదా అదే కలర్ని మనకి బ్లౌజ్గా ఇచ్చారు బ్లౌజ్ కూడా మనం చూసుకున్నట్లయితే చాలా పెద్ద బ్లౌజే అండి నైంటీ మీటర్స్ నుంచి మనకి వన్ మీటర్ వరకు కూడా ఉంటుంది సో ఓవరాల్ శారీ లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది చాలా క్యూట్గా ఉంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి సో క్వాలిటీ కూడా చాలా బాగుంది నేను ప్రతిదీ కూడా టచ్ చేసి ఫీల్ చేసే నేను మీకు చెప్తున్నాను సో దట్ మీకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా మీరు కూడా ట్రస్ట్ చేయొచ్చు అని నేను ప్రతిదీ కూడా టచ్ చేసి ఫీల్ చేసి చెప్తున్నాను సో కింద ఉండే దాంట్లో కూడా మనం ఒక శారీ అనేది ఓపెన్ చేసి చూద్దామండి సో ప్రతి దానికి కూడా టాజిల్స్ రావడం వల్ల మనకి ఈ శారీకి ఇంకా మంచి లుక్ అనే వచ్చిందనే చెప్పాలి సో ఇది కూడా మనకి టాజల్స్ వచ్చింది అలాగే పళ్ళు ఇచ్చారు పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నాకు తెలిసి చాలా మందికి ఫేవరెట్ కలర్ అనే చెప్పాలి సో మొత్తం శారీ అంతా కూడా మనకి లీవ్ డిజైన్ అనేది ఇచ్చారనమాట ఇది ప్రింటెడ్ అండి సో కింద వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ బార్డర్ యూజ్ చేశారు కాబట్టి మనకి ఆబ్వియస్లీ ఇంకా బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది సో బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు సో చూడండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ మీద పింక్ కలర్ డిజైన్ అనేది ఇచ్చారనమాట ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ శారీ కూడా జస్ట్ మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుంది నెక్స్ట్ నేను మీకు కెటలాగ్ శారీస్లో కూడా కొన్ని వెరైటీస్ అనేవి చూపిస్తానండి సో మీరు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అనమాట ఏంటంటే డ్యూ డ్యూయల్ షేడ్లో వస్తుంది సో మనము గ్రీన్ కలర్ తీసుకున్నామనుకోండి లైట్ గ్రీన్ అలాగే డార్క్ గ్రీన్ టూ కలర్ కాంబినేషన్స్లో వస్తుంది ఎల్లో తీసుకున్నాం అనుకోండి లైట్ ఎల్లో అలాగే డార్క్ ఎల్లో అలాగా టూ కలర్ కాంబినేషన్స్లో వస్తుందన్నమాట శారీ వచ్చేసరికి రన్నింగ్ శారీ వస్తుందండి ఎయిట్ కలర్స్ దొరుకుతాయి మీకు కెటలాగ్లో ఎయిట్ కలర్స్ ఉన్నాయి కదా ఎయిట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి బట్ ఏంటంటే ప్యాటర్న్ సేమ్ ఉంటుంది మీరు అన్ని ఎయిట్ కలర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు సింగిల్ శారీ కావాలన్నా కూడా కొరియర్ అనేది చేసేస్తారు ఒకసారి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను రన్నింగ్ శారీ వస్తుంది అలాగే ఎండింగ్లో ఏంటంటే టాజిల్స్ అనేవి ఇచ్చారండి టాజిల్స్ నార్మల్గా కాకుండా మనకి బ్లౌజ్కి మనం ఎండింగ్లో పెట్టించుకుంటాం కదా డోరీ టైప్లో అలా పెట్టారనమాట డోరీ టైప్లో చాలా బాగుంది సో ఇదే చూడండి ఎండింగ్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సో నాకు ఈ సారీ చాలా బాగా నచ్చిందండి మనము ఇలాంటి ప్లెయిన్ శారీస్ని డిఫరెంట్ వేస్గా మనం యూస్ చేసుకోవచ్చు ఏదైనా వర్క్ కావాలన్నా చేయించుకోవచ్చు మా మనము లాంగ్ ఫ్రాక్స్ అలా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అండి సో శారీ అంతా కూడా మనకి బార్డర్ అనేది ఇచ్చారనమాట అదే బార్డర్ని యూజ్ చేస్తూ బ్లౌజ్ వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ఇచ్చారు డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ రావడం వల్ల మనం ఒక మంచి బోట్నెక్ కనుక స్టిచ్ చేయించుకొని ఈ శారీ వేర్ చేస్తే చాలా బాగుంటుంది కదా ఈ శారీ యొక్క కాస్ట్ మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పడుతుందండి అన్ని పేస్టల్ కలర్స్ కాబట్టి ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న పేస్టల్ కలర్స్ కాబట్టి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళని కాంటాక్ట్ చేయండి సో బార్డర్ నేను మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇదే మనకి కాంబినేషన్లోనే బ్లౌజ్ అనేది ఉంటుందండి ఇప్పుడు వేరే శారీ తీసుకుంటే మనకి బార్డర్ అనేది చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ అవుతుంది అలాగే డిజైన్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది అదే డిజైన్ అనేది మనకి బ్లౌజ్లో ఎఫెక్ట్ అవుతుంది అనమాట ఇది మీరు ఏ శారీ తీసుకున్నా కూడా జస్ట్ సిక్స్ టెన్ రూపీస్ మాత్రమే కలర్స్ అయితే చాలా బాగున్నాయి గ్రీన్ గ్రే పింక్ ఎల్లో ఇలాగా ఎయిట్ డిఫరెంట్ కలర్స్ అనేవి ఉన్నాయండి నెక్స్ట్ మరొక శారీ చూద్దాము సో ఈ శారీస్ కూడా చూడండి చాలా బాగున్నాయి క్రేప్ సిల్క్ శారీస్ ఇవి వెయిట్లెస్ ఉంటాయి దీంట్లో మనకి ఏంటంటే ట్వంటీ డిజైన్స్ ఉంటాయి బట్ నేను మీకు ఇక్కడ టూ డిజైన్స్ అనేవి శాంపుల్గా చూపిస్తున్నాను ప్రతి ఒక్క డిజైన్లో కూడా మనకి ఫోర్ కలర్స్ అనేవి దొరుకుతాయండి డైలీ వేర్కి అయితే చాలా బాగుంటాయి గిఫ్టింగ్ పర్పస్కి కూడా మనకి చాలా బాగుంటాయి కదా సో దీనికి ఏంటంటే మనకి అటాచ్డ్ బార్డర్ వచ్చింది సో లేస్ బార్డర్ అంటాం కదండీ సో ఆ లేస్ బార్డర్ని మనకి శారీ మొత్తం కూడా కంటిన్యూ చేశారు ఒక శారీ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ శారీ యొక్క కాస్ట్ మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే క్రేప్ సిల్క్ క్రేప్ యొక్క క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలామంది ఏంటంటే క్రేప్ శారీస్ని బాగా ఇష్టపడుతూ ఉంటారు సాఫ్ట్గా ఉంటాయని సో అలాంటి వాళ్ళకి ఈ శారీస్ చాలా బాగా నచ్చుతాయండి ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట సో మనకి శారీ అంతా కూడా ఈ లీఫ్ బార్డర్ ఏదైతే ఉందో దాన్నే కంటిన్యూ చేశారు సో శారీ అంతా కూడా మనకి ఇలాగ లీవ్ డిజైన్ అనేదే ఇచ్చారండి అలాగే దీనికి మనకి బ్లౌజ్ కూడా వస్తుంది సో బ్లౌజ్ కూడా చూపిస్తాను సేమ్ సారీ కలర్లోనే మనకి బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది వీటిలో మనకి ట్వంటీ డిజైన్స్ వరకు కూడా దొరుకుతాయండి రెడీగా అవైలబుల్గా ఉంటాయి సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్కి కూడా మనకి ఈ లేస్ అనేది ఇచ్చారనమాట సో దట్ మనం స్లీవ్స్కి కావాలంటే అటాచ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇది ఒక డిజైన్ కదా సో మనము మరొక డిజైన్లో కూడా ఇంకొక శారీ చూద్దాము అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో మనకి శారీస్ అనేవి దొరుకుతాయండి ఫ్యాబ్రిక్ అనేది సేమ్ ఉంటుంది బట్ ఏంటంటే డిజైన్ అనేది చేంజ్ అవుతుంది సో కలర్స్ వచ్చేసరికి ఫోర్ కలర్స్ ఉన్నాయి సో ఇక్కడ నేను మీకు ఇంకొక శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను అది కూడా మీరు చూడొచ్చు సో దానికి కూడా ఏంటంటే సేమే అండి మనకి కింద బార్డర్ అనేది ఉంది కదా ఆ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అలాగే మనకి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ కలర్ బ్లౌజ్ అలాగే బ్లౌజ్కి కూడా మనకి ఈ లేస్ బార్డర్ అనేది కంటిన్యూ చేశారు నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ శారీ చూద్దాము ఇవి వెయిట్ లెస్ శారీస్ అండి చాలా బాగుంటాయి డిజైనర్ పీసెస్ అనే చెప్పాలి సో మనం చూసుకున్నట్లయితే సిక్స్ కలర్స్ ఉన్నాయన్నమాట సిక్స్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఎండింగ్లో వచ్చేసరికి టిష్యూ సాటిన్ బార్డర్కి ఎలాగైతే వస్తుందో అంత మంచి ఫినిషింగ్ అనేది ఇచ్చారు అలాగే ఎండింగ్లో మనకి టాజిల్స్ కూడా ఇవ్వడం వల్ల చాలా మంచి లుక్ వచ్చింది కంప్లీట్ డిజైన్ శారీ అండి సో మనకి సిక్స్ కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో సిక్స్ టు ఎయిట్ కలర్స్ దొరుకుతాయి ఒక్కొక్క దాంట్లో ఏంటంటే మనకి సిక్స్ కలర్స్ దొరుకుతాయి ఒక్కొక్క దాంట్లో మనకి ఎయిట్ కలర్స్ దొరుకుతాయి ఈ శారీ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒకసారి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను రన్నింగ్ శారీ వస్తుందండి సో శారీ అంతా కూడా మనకి ప్రింట్ అనేది ఇచ్చారనమాట సో శారీ మీరు టచ్ చేస్తే ఆ ఫీల్ అనేది మీకు అర్థమవుతుంది చాలా చాలా సాఫ్ట్ ఉందండి సో ఎండింగ్లో మనకు వచ్చేసరికి చిన్న జరీ బార్డర్ టైప్లో బార్డర్ టైప్లో ఇచ్చారు సో అలాగే దానికి ఎండింగ్లో టాజిల్స్ అనేది ఇచ్చేసారనమాట శారీ అంతా కూడా మనకి ఒకటే ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతుందండి సో బ్లౌజ్ చూద్దాం ఎలా వచ్చింది ఏంటి అని దీంట్లో మనము బ్లాక్ కలర్ వైన్ కలర్ రెడ్ కలర్ ఇలాగ డిఫరెంట్ ఆఫ్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ని మీరు చూస్ చేసుకోవచ్చు సింగిల్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి సో బ్లౌజ్ కూడా చాలా బాగుందండి సో మనకి హెవీగా కాకుండా చిన్న చిన్న డిజైన్తో మంచిగా ఉంది కదా సో ఈ శారీ యొక్క కాస్ట్ వచ్చేసరికి మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో దీంట్లో నేను మీకు కలర్స్ కూడా చూపిస్తాను బ్రౌన్ ఉంది గ్రీన్ ఉంది అలాగే మనకి ఏంటంటే కొంచెం డార్క్ పింక్ ఉంది బ్లూ ఉంది వైన్ కలర్ అయితే చాలా బాగుందండి బ్లాక్ కలర్ కూడా చాలా బాగుంది కదా అలాగే రెడ్ కలర్